దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ కేదార గౌరి సామూహిక వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు సాంప్రదాయ పద్ధతిలో గౌరీదేవి సన్నిధిలో వ్రత నోములను భక్తి శ్రద్ధలతో నోచుకున్నారు. గౌరీదేవి ఆశీస్సులు అందరికీ లభించాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని గౌరీదేవిని ప్రార్థించామని శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు అన్నారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సామూహిక కేదార గౌరీ వ్రతాన్ని చేపట్టారు. ఆలయంలోని నూరుకాళ్ల మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో శ్రీ కేదారి గౌరీ దేవి ఉత్సవమూర్తికి దివ్య అలంకారాలు చేసి కొలువు తీర్చారు. కలశ స్థాపన పూజలు వేదోక్తంగా నిర్వహించి వ్రత నోము పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. దేవస్థాన చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దంపతులు, ఆలయ ఇవో సాగర్బాబు దంపతుల సారథ్యంలో వేలాదిగా తరలివచ్చిన మహిళా భక్తులు సామూహిక వ్రత నోము పూజలలో పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో వ్రత నోములు పూజలు నిర్వహించి మహిళలచే నోము దారాలు ధరింపచేశారు. వేద పండితులు అర్ధగిరి గౌరీదేవి వ్రత నోముల విశిష్టతను, పురాణ గాథను వివరించి గౌరీదేవి వ్రత నోములు నోచుకుంటే కలిగే శుభ ఫలితాలను, అమ్మవారి ఆశీస్సులు లభించే వృత్తాంతం వివరించారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చి దేవస్థానం తరపున వాయినాలు అందజేశారు. ఈ సామూహిక వ్రత నోములను ఉదయం 7 గంటల నుంచి వచ్చిన మహిళలకు వ్రతం పూజలను బ్యాచ్లుగా నిర్వహింపచేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఈవో సాగర్బాబు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ
శ్రీ జ్ఞానప్రసూ నాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి నిర్వాహ శ్రీ జ్ఞానప్రసూ నాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం ముందు ఆశ్రీత బహుళ అమావాస్య రోజున శ్రీ కేదార గౌరి వ్రతము అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతున్నది. ఈరోజు సోమవారము నిన్న మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం నుంచి కూడా అమావాస్య జరుగుతున్నది. సోమవారం ఈరోజు ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అమావాస్య ఉంటుంది. కావున సూర్యోదయానికి ఉన్న ఈ అమావాస్య కారణంగా కేదార గౌరి వ్రతము అత్యంత వైభవోపేతంగా శ్రీ కృష్ణదేవరాయల మండపం నందు అత్యంత వైభవోపేతంగా నిర్వహించుటకు ఏర్పాటు చేసి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతములో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర దివ్యక్షేత్రంలో ఈరోజు కేదారదేవి గౌరీ వ్రతం అత్యంత వైభవంగా అత్యంత ఆధ్యాత్మికంగా వేద పండుగల యొక్క ఆశీర్వాదంతో వారి యొక్క మంత్రోచ్చారణతో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఇప్పుడే 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మొదటి బ్యాచ్ సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎన్ని బ్యాచ్లు ఎంతమంది వస్తే అంతమంది కూడా ఈ నోములో పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం ఏర్పాటు చేస్తుంది. దేవస్థానం ప్రత్యేకంగా కూడా వాయనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు అందరికీ కూడా మహిళలందరికీ కూడా అమ్మండి యొక్క అంతరాలయ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి తుక్కిసలాట లేకుండా ఉండేదానికి మా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది. అధికారులు సమన్వయం చేసుకున్నారు. ఎక్కడికక్కడ సెక్యూరిటీ సిబ్బంది కానీ హోంగార్డ్స్ కానీ అందరూ కూడా మానిటర్ చేసుకొని ఏ తుక్కిసలాట లేకుండా ప్రతి భక్తుడు మహిళా భక్తురాలు ప్రతి ఒక్కరూ పూజ ఎంత ప్రశాంతంగా చేసుకుంటున్నారో దర్శనం కూడా అంతే ప్రశాంతంగా జరిగేలా కూడా